ప్రకాశం జిల్లా దొనకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం డెవలప్‌మెంట్ ఆఫీసర్ కేజీఎస్ రాజు మాట్లాడుతూ గ్రామాల వారీగా పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల సేవలు మరవలేనివని అన్నారు. కరోనా విధుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికులను ఆయన అభినందించారు. మరియు గ్రామ వాలంటీర్లు అంగన్వాడీ కార్యకర్తలు తమ వంతు బాధ్యతలను ఖచ్చితంగా నిర్వహిస్తున్నారని దొనకొండ మండలం ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు అవకుండా ఉండడానికి కారణం పంచాయతీ కార్మికుల సిబ్బంది పనితీరేనని ఆయన అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు శానిటైజర్లు మరియు మాస్కులు అలాగే పంచాయతీ కార్మికులకు విధులు నిర్వహించే సమయంలో ఎలాంటి వైరస్ వారి దరి చేరకుండా ఉండేందుకు గ్లౌజులు మరియు బూట్లు యాంటీవైరస్ కోట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల డెవలప్‌మెంట్ ఆఫీసర్ కేజీఎస్ రాజు, దొనకొండ పంచాయతీ సెక్రటరీ ఎస్కే మహబూబాషా మరియు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల సందర్భంగా దొనకొండ గ్రామ పంచాయతీలో పంచాయతీరాజ్ వ్యవస్థకు మరి అనుకూలమైనటువంటి రీతిగా అన్ని శాఖల వారు ఈ రోజు పని చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కోవిడ్-19 లో భాగంగా మరి ఇక్కడ వాలంటీర్లు అలాగే పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇక్కడ మరి సమావేశపరచడం జరిగింది. ఈ రోజు దొనకొండ మండలాన్ని కరోనా రహిత మండలంగా చేయడానికి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి వాలంటీర్లను అలాగే పారిశుద్ధ్య కార్మికులను, వైద్య సిబ్బందిని, అంగన్వాడీ సిబ్బందిని ప్రత్యేకించి అభినందిస్తూ ఉన్నాను. ఇదే వరవణ్ణి మే నెల 3వ తారీఖు వరకు కొనసాగించి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమం అయితేమి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అయితేనేమి, వైద్యం అందించడంలో అయితేనేమి, అన్ని విషయాల్లో అన్ని శాఖలకు సంబంధించి సత్వరమైనటువంటి మరి సమాచారాన్ని అందించి ఈ దొనకొండ మండలాన్ని, దర్శి నియోజకవర్గాన్ని కరోనా వైరస్ రహిత నియోజకవర్గముగా, దొనకొండ మండలముగా అని ప్రకటించడానికి అందరూ తమ యొక్క సాయశక్తుల కృషి చేయాలని ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.